ఇంకో విషయం కూడా చాలా గుర్తుండిపోతుంది, ఇందులో మీ లుక్ లుక్ బాగుందా? చాలా బాగుంది. అంటే మీరు ఏజ్ పరంగా వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది. అంటే ఏం చేశారు మీరు? ఎక్కువ అంటేలు ఏం చేయలేదండి, ఇంత ఇంత గెడ్డలు లేకపోతే ఆటోమేటిక్గా తగ్గిపోతుందేమో. అండ్ ఆల్సో బికాజ్ సుందర్ అన్నవాడు కొంచెం నీట్ హెయిర్ కట్ అండ్ వెల్ గ్రూమ్డ్ కాబట్టి మీకు తెలియకుండా కొంచెం ఏజ్ తగ్గింది. కరెక్ట్. కానీ కరోనా టైంలో అదే టైంలో కదా మీరు అనుకోవడం, కొంచెం షూట్ చేయడం ఆ టైంలో స్టోరీ కదా ఆ టైంలో జరిగింది. ఆ టైంలో కొంచెం హెయిర్ కట్ చేయడానికి అసలు ఎవరు దొరకలేదు, అన్ని క్లోజ్ ఉన్నాయి కదా. ఐ థింక్ అంత ప్రాబ్లం అయింది మనకు ఒకటి ఫస్ట్ లాక్డౌన్ టైంలోనే, తర్వాత ఇప్పుడు అలా అంత మరీ సిచ్యువేషన్ లేదు. అండ్ ఆల్సో మాకు మా టీం ఉంటారుగా, మా రైట్ మా హెయిర్ స్టైలిస్ట్లు వాళ్ళు వీళ్ళు, సో అది ప్రాబ్లం కాలేదు. రైట్. ఒకటి రెండు సార్లు షూట్స్ క్యాన్సిల్ అయినాయి, అంటే చేస్తున్నప్పుడు ఇలా సెట్లో టీంలో ఎవరో పాజిటివ్ అయ్యారని. సో బట్ కష్టపడి పర్ఫెక్ట్గా ఫినిష్ చేస్తాను. రైట్. ఒకప్పుడు పాజిటివ్ అంటే పాజిటివ్ ఉండేది, ఆ తర్వాత 19లో పాజిటివ్ కాస్త నెగిటివ్ అయిపోయింది, కానీ మళ్ళీ పాజిటివ్ పాజిటివ్ ఆ పాజిటివ్ వేరు ఈ పాజిటివ్ వేరు ఆల్వేస్. యా. కానీ మామూలుగా అయితే ఏమో లుక్ మార్చిన తర్వాత హెయిర్ స్టైల్ కట్ చేసి మళ్ళీ హెయిర్ పెంచాలంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది, బికాస్ మాకు తెలుసు అది కొంచెం కట్ చేస్తే కూడా పెరగడానికి ఇయర్స్ పట్టేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫుల్ లైక్ ఈ లుక్ లో కనిపిస్తున్నారు మీరు. అండ్ ఏంటండి, ఏదైనా సీక్రెట్ షాంపూ పేరు రివీల్ చేద్దాం అనుకున్నారా? లేదండి, మీరు ఆ తర్వాత దాని తర్వాత మీరు డైరెక్ట్గా ఇలా చూస్తున్నారు కాబట్టి తక్కువ జరిగిపోయిందని మీకు అనిపిస్తుంది. మధ్యలో జరిగిన 5-6 మంత్స్ జర్నీ మాకు తెలుసు కాబట్టి గ్రాడ్యువల్ గానే జరిగింది. రైట్. ఇక్కడ ఇక్కడ సుందరం చాలా చాలా ఫన్నీగా ఉన్నాడు. సుందరం ఏం మాట్లాడినా ఫన్నీగా అనిపిస్తుంది, పైగా సుందరానికి చాలా గండాలు కూడా అనిపిస్తున్నాయి. భయంకరమైన ద్విచక్ర వాహన గండం అసలు జీవితంలో చూడలేదు. అన్ని రకాలు ఉన్నాయి. అఫ్కోర్స్ సుందరం సుందరం క్యారెక్టర్ అయినా కూడా నడిపే ఆ బండి నానిగారే కదా, ఏంటండి అది తన్నగానే లైట్ ఉడిపోయే బండి నడుపుతున్నప్పుడు అలా అనిపించింది? యాక్చువల్లీ ఆ బండి నడిపే సీన్లు ఉండవు, దానికి మీకు సినిమాలో ఏంటి లాజిక్ కూడా మీకు అర్థమవుతుంది. బట్ జనరల్గా ఎనీ యాక్టర్ అని ఏదైనా సినిమా ఏదైనా పాత్ర అండి, దానికి ఆ స్క్రిప్ట్లో వాళ్ళు ఆ పాత్రను ఎంత డీటెయిల్డ్గా రాశారన్న దాన్ని బట్టి క్యారెక్టరైజేషన్ వస్తుంది. సో సుందర్ అన్నవాడు నిజంగా సుందరే అని అనిపించే ఛాన్స్, ఇప్పుడు నాని సుందర్ రోల్ ప్లే చేశాడు అన్న ఫీలింగ్ కంటే మీరు సినిమా చూసి బయటకు వచ్చే టైంలో మీకు నిజంగా ఈ సుందర్ అన్నవాడి లైఫ్ని ఆ సుందర్ అనేవాడిని చూసి వచ్చాం అన్న ఫీలింగ్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే ద వే అంటే వివేక్ రైటింగ్లో తను తను ప్రతి సీన్లో చెప్తున్న చాలా డీటెయిల్స్, అసలు ఆ పాత్రలు ఎవరు వాళ్ళ ఆలోచన ఏంటి అన్నది కూడా మనకు అర్థమే అలా చెప్తుంది చాలా క్రిస్టల్ క్లియర్గా. ఐ థింక్ బికాస్ ఆఫ్ దాట్ అంటే ఎంత డీటెయిల్గా రాశాడంటే స్క్రిప్ట్, నాకు ఫస్ట్ టైం నాకు నరేషన్ ఇచ్చినప్పుడే 4-hour నరేషన్ ఇచ్చాడు విత్ డైలాగ్స్తో సహా కంప్లీట్గా. అండ్ చిన్న చిన్న ఆ మధ్యలో వచ్చే ఇది స్టాక్ షాట్స్ ఉంటాయి చూసారా, సరే ఏదైనా మన ప్రాపర్టీ ఏంటి అసలు ఎక్కడి నుంచి ఎలా అంటే ఆల్మోస్ట్ లిటరల్గా నాకు సినిమా చూపించేసాడు తను. తను అంత క్లారిటీగా ఉన్నప్పుడు యాక్టర్స్కి టెక్నీషియన్స్కి అందరికీ చాలా ఈజీ అయిపోతుంది ఆ సినిమా. మేము మా అందరికీ ఎంత బాగా అర్థమైంది ఎంత కనెక్ట్ అయిందని మీకు సినిమా చూసినప్పుడు అర్థమైపోతుంది.